మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ఎందుకు పిలిచామంటే, మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తరువాత ఫారిన్ దేశంలో, ఫారిన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో, హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు, ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరఫున లాస్ట్ 2 మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 డేస్లో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం, 100,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము, మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వీల్లేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, 1 పైసా ఇవ్వకండి, మేము మీ పైసా ఖర్చు పెట్టకండి, మేము తీసుకొస్తాం మన దేశానికి. ఫైనల్గా మేము తీసుకురాగలిగాము. కానీ ఫర్దర్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇతను చెప్తాడు ఏం జరిగింది. లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నారని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నారని చెప్పారు. సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అని కానీ మంచి కంపెనీ కదా,
అనుకుని నమ్మి నేను జాబ్స్ అప్లై చేయడం జరిగింది. వాళ్ళు విత్ ఇన్ 2 డేస్లో నాకు సెలెక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్ని వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్న వాళ్ళు 5 మినిట్స్లో వస్తానని చెప్పారు, కానీ రాలేదు. వాళ్ళు రాకుండా వేరే గ్రూప్ లాగా వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళి మయన్మార్లోని నన్ను ఈ చైనీస్ కంపెనీలోని నాకు పని చేయమని చెప్పారు. పని చేయనంటే వెంటనే జైల్లో పెట్టడం కానీ కొట్టడం కానీ కరెంట్ షాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ పని నాకు రాదండి, నేను చేయలేనండి అని చెప్పినా కూడా వెళ్ళలేదు. సో ఆ పని అంటే స్టాక్ మార్కెటింగ్ కానీ ఫెడెక్స్ కానీ క్రిప్టో కరెన్సీ ఈ టైప్లో ఉంటాయి. ఆన్లైన్ హనీ ట్రాఫింగ్ కానీ, అంటే మనం ఒక లేడీస్ లాగా మాట్లాడి చాటింగ్ చేసి వాళ్ళకి రీఛార్జ్ చేయించడం కానీ వాళ్ళ అకౌంట్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏదైనా చేయకపోతే మాత్రం కొట్టడం కానీ ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలోని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఫోన్స్ కూడా లాగేసుకుంటే నా సిస్టమ్స్ ద్వారా నాన్నగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నాన్నగారు ఇక్కడ మన సిటీ పోలీస్ కమిషనర్ గారు కానీ జాయింట్ కమిషనర్ గారు కానీ మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసుకొని నా కొడుకుని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్పించి వాళ్ళ కష్టం ద్వారా నేను వచ్చాను సార్. లేకపోతే చచ్చిపోతానేమో అనుకున్నాను సార్. లేకపోతే మన సార్లు ఇంత కష్టపడి నన్ను తీసుకొని వచ్చారు సార్. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఇంక నేనేం చేయలేను. ఎంతో కరెంట్ షాక్లు పెట్టారు. అంటే 2 కాళ్ళ చేతులు చచ్చిపెడితే నాలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సార్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇంకేం చేయలేను. అంటే పునర్జన్మ ఇచ్చాడు అంటే నా తను అందుకన్నా నేనేం చేయలేను. తండ్రి గారి ద్వారా నేను సార్లు నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు చెప్పేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. టికెట్ కూడా వాళ్ళే నాకు స్పాన్సర్ చేయించారు. దాని ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కష్టపడి తీసుకొచ్చినందుకు సార్లందరికీ మొత్తం స్టేట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలే చెప్పుకోగలను. ఇంతకన్నా నేనేం చేయలేను. థ్యాంక్ యూ సార్ నన్ను తీసుకొచ్చినందుకు. సో ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యూచర్లో యూత్ ఎవరు ఇలాంటి లింక్స్ కానీ లింక్డ్ఇన్స్ కానీ అలాంటి ఫేక్ అలాంటివి చూసుకొని మంచిదైతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దని నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత భరించానో టార్చర్ నాకు తెలుసు. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడూ అలాంటి వాటికి వెళ్ళకండి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతలాగా నన్ను తీసుకొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత రెస్క్యూ చేసి నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను అనుకుని థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇంక నేనేం చెప్పేదండి. ఇది ఏజెంట్స్ వల్ల ఆల్ ఓవర్ ఇండియా ఏజెంట్స్ ఇలాంటి ఏజెంట్స్ ఉంటారని తెలియదు మేడం. అంటే ఫస్ట్ టైం అప్లై చేశాను, ఇక్కడ చేస్తున్నాను. కాకపోతే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా, విదేశాల జాబులు అంటే తెలిసిందే కదా సార్ ఎక్కువ అమౌంట్ వస్తుంది అని ఆ ఉద్దేశం పరంగా ఏజెంట్స్ని నమ్మి అలాంటి వచ్చింది సార్. 21 మెంబర్స్ రెస్క్యూ అయ్యాను సార్. అందులోని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా సార్, యూపీ కర్ణాటక బెంగళూరు ముంబై చెన్నై అందరూ వచ్చారు సార్. ఇంకొక అతను ఉన్నారు హైదరాబాద్కి చెందిన అతను రావాలి సార్. అందరినీ మన డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ఇప్పుడు వరకు 85 మెంబర్స్ 85 మందిని రెస్క్యూ చేసి తీసుకొచ్చాము. 8 కేసులు 19 మంది అరెస్ట్ అట్లా ఇంతవరకు చేశాము. ఇలా ఫ్యూచర్లో కూడా మీకు ఇటువంటి ఇల్లీగల్ ఏజెంట్స్ ఇలా మోసం చేస్తున్నారని తెలిస్తే మా ప్రజలకు తెలియజేస్తున్నాం. మాకు తెలియజేయండి, మా ఫోన్ నంబర్ ద్వారా తెలియజేయండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఎందుకంటే ఇలా మోసపోతున్నారు, ఇలా టార్చర్ ఫేస్ అవుతున్నారు, ఎంతమంది జీవితం నాశనం అయిపోతుంది. తండ్రి గారికి కూడా 2 మాటలు మాట్లాడమని చెప్తున్నా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. తండ్రి గారికి
నా హృదయపూర్వక వందనాలు అండి. అలాగే సైబర్ క్రైమ్ భవానీ ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇటువంటి ఇబ్బంది ఏ కుర్రవాడికి జరగకూడదని నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందండి. నాకు April 25 నాకు మొమ్మారుడు బ్యాంకాక్ ఉద్యోగానికి అని వెళ్తారంటే పంపించానండి. 24-25 వెళ్ళినాడు, 26 మాకు ఫోన్ చేశాడు. దిగాను అలాగని ఫోన్ చేశాడు. అక్కడి నుంచి May 10 వరకు నాకు ఫోన్ లేదు, ఏమీ లేదండి. మా భార్యాభర్తల ఇద్దరం కూడా నానా సఫరపడి ఇబ్బంది పడ్డాం. May 10 మెసేజ్ చేశాడు నన్ను, ఇలా చైనా కంపెనీ వాళ్ళు బంధించి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్లు పెట్టి డిక్కీలో వేసుకొని కారులో తీసుకెళ్ళిపోయారు. 450 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయి ఆ చైనా కంపెనీలో పడేశారు. నాకు చాలా చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది. కరెంట్ షాక్ పెట్టారు, కొట్టారు. వాటర్ తోటి మన ఫైర్ ఇంజిన్ వాటర్ తోటి పైపులతో కొట్టి కొట్టారట సార్. పని ఇడికి ఆ కంప్యూటర్ పని రాదంటే కొట్టారట. తర్వాత ఏదో ఒప్పుకున్నారట పని చేస్తారని. అలాగా 5 నెలలు అయిపోయింది సార్. ఇప్పటికి 5 నెలలు అక్కడే ఇబ్బంది పెట్టారు. తర్వాత సార్లు వాళ్ళకి నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని బట్టి నాకు వచ్చినప్పుడల్లా నాకు హెల్ప్ చేసి ఈ అబ్బాయిని మేము తీసుకొస్తామండి, మీరు భయపడకండి, బాధపడకండి, ఏడొద్దని చెప్పినా సరే నాకు దుఃఖమాక ఏడ్చానండి చాలా సమయంలో. అలాగనే నాకు సహాయం చేశారండి. నా కుమారుడు రావడానికి మన విశాఖపట్నం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు బాగా హెల్ప్ చేసిందండి. టోటల్గా ముఖ్యంగా సిపి గారు, జాయింట్ సిపి గారు, సైబర్ క్రైము వీళ్ళందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి. వాళ్ళ ద్వారా నా కుమారుడు వచ్చారు. లాస్ట్కి నా దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవని చెప్పానండి ఎంబసీ వాళ్ళకి. వారితో కూడా మాట్లాడి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా టికెట్ ఇప్పించి బ్యాంకాక్ నుంచి తెప్పించారండి. దాన్ని బట్టి మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి పేపర్ ద్వారా. ఇటువంటి నా బిడ్డడికి జరిగిన పరిస్థితి ఏ బిడ్డడికి జరగకూడదండి. ఈ కష్టం ఏ బిడ్డడో అనుభవించకూడదని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానండి. చదువుకున్న పిల్లలైనా చదువుకోలేని పిల్లలైనా సరే ఇలాంటి రిస్క్లోని వెళ్లకుండా ఉండాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సిపి గారికి, జగన్ సిపి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా కష్టపడి నాకు తీసుకొచ్చి ఇచ్చారండి నా బిడ్డని. లేకపోతే నేను చూస్తానని నేను అనుకోలేదండి. నా కొడుకు కూడా నేను మిమ్మల్ని చూడను డాడీ, నేను చనిపోతానేమో అన్నాడు. నాకు సిపి గారు, ఈ మన డిపార్ట్మెంట్ అందరు నాకు హామీ ఇవ్వడం వల్ల నానా నువ్వు చనిపోవడానికి చనిపోవు, మన డిపార్ట్మెంట్ తీసుకొస్తానని నాకు హామీ ఇచ్చింది, నువ్వు అలాంటి మాట్లాడకని కూడా చెప్పానండి, మెసేజ్ పెట్టాను. దాన్ని బట్టి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేనండి మన డిపార్ట్మెంట్ది. బరువు 30 కేజీ తగ్గిపోయింది కదా? అవునండి, 84 కేజీలు ఉండేవాడు అండి. ఈ రకంగా వచ్చి నేనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోల్చుకోలేకపోయానండి. నన్ను వచ్చి పట్టుకుంటే పిచ్చోడు ఎవడో పట్టుకున్నాడు అనుకున్నానండి. నా కొడుకు నేనే పోల్చుకోలేకపోయాను, అంత ఇదిగా అయిపోయాడు. ఈ 2 రోజులు కొంచెం అలాగా కొంచెం తయారు చేసాం. తగ్గించి అంటే నా కుర్రాడుకు భవిష్యత్తు లేదన్నా ఉద్యోగం కోసం అది వెళ్తాడని ఈ కేసు కవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు దయతో క్షమించాలని మమ్మల్ని కోరుకుంటున్నాను.